हेलो वेलकम बैक टू अवर चैनल अंदर बहुनारा यह नैन किचन टिप्स चेप्पबोतुन्नान एलांटि खर्चु लेकुंडा इंट्लो उन्न वस्तुल तोटे मनं ईजीगा क्लीन चेसुकोवच्चु। फस्ट अयिते कबोर्ड की हैंडिल्स उंटायि कदा अवि मनं रोजु तीस्तू पेडुतू उंटां काबट्टि अवि कोंचें दुम्मु पट्टेसुकुंटायि मन चेतुलकु उन्नंत मुरिकंत पट्टेसुकुंटुंदि। दान्नि इप्पुडु क्लीन चेसुकोवडं फस्ट टिप्। दानि कोसं मनं ओन्ली टूथ पेस्ट ఆల్రెడీ యూజ్ చేసిన బ్రష్ ఉంటుంది కదా అది మాత్రమే అవసరం పడుతుంది। దానికోసం కొంచెం టూత్ పేస్ట్ తీసుకొని బ్రష్కి పెట్టేసుకొని ఆ తర్వాత హ్యాండిల్స్ పైన రుద్దేసేయాలి। మొత్తం నీట్గా సైడ్స్కి మొత్తం రుద్దేసేయాలి బ్రష్తో ఎక్కడ అంటే టూత్ పేస్ట్ మొత్తం అంటుకునేలాగా నీట్గా రుద్దాలి। ఒక 2 మినిట్స్ అలాగే రుద్దుతూ ఉండండి। అప్పటికీ దానికి మురికి పట్టుకుంటుంది కదా అదంతా క్లీన్ అయిపోతుంది। ఆ తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాన్ని వాటర్లో ముంచేసి తుడుచుకోవాలి ఒక 2 మినిట్స్ తర్వాత। ఒక 2 మినిట్స్ ఆగాలి। ఆగిన తర్వాత అది వాటర్లో కొంచెం క్లాత్ ఏదైనా క్లాత్ లేకపోతే నాఫ్కిన్ ఏదో తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి। చూడండి చాలా నీట్గా అయిపోయింది। మనం వాడిది ఓన్లీ టూత్ పేస్ట్ కాబట్టి పెద్ద ఖర్చు ఏమీ ఉండదు। చూడండి షైనింగ్గా కనిపిస్తుంది చాలా చాలా బాగుంది। అబ్జర్వ్ చేశారా మీరు చాలా చాలా బాగా నీట్గా కనిపిస్తుంది తొందరగా అయిపోతుంది। దానికి ఎక్కువ టైం కూడా కేటాయించాల్సిన అవసరమే లేదు అసలు। టిప్ 2 ఇక్కడ మన స్విచ్ బోర్డ్స్ ఉంటాయి కదా అవి కిచెన్ లో అయితే మనం మిక్సీకి రైస్ కుక్కర్ కి యూస్ చేస్తూ ఉంటాం అవి కూడా మొత్తం మురికి పట్టేసుకుంటుంటాయి మన చేతులకున్నదంతా। దానికోసం కూడా మనం ఓన్లీ టూత్ పేస్ట్ యూస్ చేసుకుంటాం। టూత్ పేస్ట్ కొద్దిగా తీసుకొని దానిపైన స్విచ్ బోర్డ్స్ అయితే ఆఫ్ చేసుకోవాలి। ఆఫ్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం రుద్దేసేయాలంటే మొత్తం అప్లై చేసేయాలి। అప్లై చేసుకున్న తర్వాత స్విచ్ సైడ్స్కి మొత్తం నీట్గా అప్లై చేసుకోవాలి। తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయాలి। చూడండి ఇక్కడ నేను ఎలా రుద్దుతున్నాను అలాగే మీరు కూడా వాటిని మొత్తం రుద్దేసుకోవాలి। ఆ తర్వాత నాప్కిన్ ఉంటుంది కదా దాన్ని వాటర్లో తీసేసుకొని కొంచెం ఎక్కువ మాత్రం వాటర్లో ముంచేసేయకండి తర్వాత క్లీన్ చేసేసుకోవడమే। చూడండి ఇక్కడ మనం ఒక 2-3 స్పూన్స్ బేకింగ్ సోడా తీసుకోవాలి। బేకింగ్ సోడా తీసుకున్న తర్వాత దాన్ని ఒక బౌల్లో వాటర్ బాయిల్ చేసుకోవాలండి। బాగా బాయిల్ చేసుకున్న తర్వాత ఈ బేకింగ్ సోడా ఉంటుంది కదా అది అందులో వేసేసుకోవాలి। బేకింగ్ సోడాని అందులో వేసుకోవాలి। చూడండి ఎలా పొంగుతుందో వాటర్ అంతా। దాన్ని ఇప్పుడు సింక్ లోపల పోసుకోవాలి। అప్పుడైతే మనకు డ్రైనేజ్ కింద పైప్ ఉంటుంది కదా అదంతా మొత్తం ఏమంటారు ఇదంతా మనం కడిగిన గిన్నెలకు ఉన్నంత మురికంతా దానికి పట్టేసుకుంటుంది కాబట్టి ఇలా పోసామనుకోండి ఆ సింక్ మొత్తం నీట్గా క్లీన్గా తయారవుతుంది। అలాగే మిగతా సోడా ఉంది కదా బేకింగ్ సోడా దాన్ని తీసుకొని మొత్తం క్లీన్ సింక్ కూడా క్లీన్ చేసుకోవాలి చాలా చాలా నీట్గా అవుతుంది। ఇంకా బ్యాక్టీరియా ఫ్రీ కూడా ఇలాంటి ఫంగస్ ఏదన్నా ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది చాలా చాలా బాగుతుంది। ఇంకా వాటర్ పోసేసుకొని కడిగేసుకోండి। చూడండి మీరు చాలా చాలా నీట్గా అయింది అబ్జర్వ్ చేశారా అండి। ఇక్కడ దీనికోసం కూడా ఆ టూత్ పేస్టే కొంచెం యూజ్ చేసుకుందాం। తర్వాత తీసుకొని మన ట్యాప్స్ రోజు ఫ్లోరిన్ వల్ల వాటి వల్ల చాలా ఏది డల్గా అయిపోయి షైనింగ్గా మొత్తం పోయి ఉంటాయి కదా వాటి కోసం మనం ఇప్పుడు టూత్ పేస్ట్ కొంచెం తీసుకొని దానిపైన మొత్తం రుద్దేసేయాలి। మొత్తం సైడ్స్కి మొత్తం గ్యాప్స్ ఉన్నాయి కదా అవి కూడా మొత్తం నీట్గా రుద్దేసుకోవాలి। ఇక్కడ చూపించిన విధంగా మొత్తం నీట్గా రుద్దేసుకోండి। రుద్దితే అప్పుడు కొంచెం ఈ ఫ్లోరిన్ అయితే చాలా గట్టిగా పట్టేసుకుంటుంది కాబట్టి అది కూడా క్లీన్ అయిపోతుంది। ఆ తర్వాత వాటర్ పోసేసుకొని కడిగేసుకోవాలి। చూడండి ఎంత షైనీగా మంచి నీట్ కొత్త ట్యాప్ లాగా అయిపోయింది చాలా చాలా షైనింగ్గా కూడా కనిపిస్తుంది కదా కొత్త ట్యాప్ పెట్టినట్టే కనిపిస్తుంది ఈజీగా అయిపోతుందండి।
ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మన పని కూడా కిచెన్లో పని కూడా తొందరగా అయిపోతుంది. నీళ్ళను కూడా నీట్గా ఉంచుకోవచ్చు. నెంబర్ 5 అండి. ఇక్కడ మనం దీనికోసం పిల్లల నాప్కిన్స్ అవి క్లీన్ చేసుకోవాలి. దానికోసం వేడి వాటర్ పట్టేసుకోవాలి బకెట్లో. ఆ తర్వాత అందులో కొంచెం సర్ఫ్, ఒక స్పూన్ సర్ఫ్, ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అందులో వాటన్నిటిని, సాక్సెస్, నాప్కిన్స్ ఉంటాయి కదా అవి వేసేసుకోవాలి. వేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే ఉంచండి. ఆ తర్వాత తీసి వాష్ చేసుకోండి. బ్యాక్టీరియా, ఫంగస్ లాంటివి ఏమైనా ఉంటే పోతాయి. ఫ్రై చేయండి. టిప్ నెంబర్ 6 అండి. ఇక్కడ మనం బాడీ కోమ్స్ ఉంటాయి కదా డైలీ యూజ్ చేసే, ఆ కోమ్స్ని క్లీన్ చేసుకోవడానికి హాట్ వాటర్ తీసుకోవాలి. ఒక పెద్ద ప్లేట్ అయినా కావచ్చు, బౌల్ అయినా ఏదైనా తీసుకోండి. అందులో సోడా వేసుకోండి, ఒక స్పూన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఆ కోమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అందులో వేసేసుకోవాలి. దీనివల్ల ఏమైంది అంటే ఫంగస్ ఉంటుంది కదా, దానివల్ల మనకు జుట్టు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి చుండ్రు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు. ఇంకొకటి కోమ్స్ నీట్గా ఉంటాయి. తర్వాత ఆ బ్రష్లో కొద్దిసేపు అందులో నానిన తర్వాత బ్రష్ తీసుకొని దాన్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. మొత్తం గ్యాప్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లీన్ అవ్వాలంటే బ్రష్తో రుద్దాలి. కొంచెం స్క్రబ్ చేసినామనుకోండి క్లీన్ అయిపోతాయి. చూడండి చాలా నీట్గా అయిపోతాయి. మీరు కూడా ట్రై చేయండి. టిప్ నెంబర్ 7 అండి. అందుకోసం మనం మిక్సీ జార్లు ఉంటాయి కదా, అవి కొంచెం జిడ్డు పట్టేసి బ్లేడ్లు కూడా షార్ప్, అంటే షార్ప్నెస్ తగ్గిపోతుంది కదా, దానికోసం ఇది. అందులో కొంచెం ఒక 2 స్పూన్ల సోడా వేసుకొని హాట్ వాటర్ పోసేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఒక 2 టైమ్స్ అలా క్లోజ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. షార్ప్గా అవుతాయి. దాంట్లో ఏదైనా స్మెల్ కూడా ట్రై చేయండి. ఓకే ఓకే అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా వస్తాయి. ఓకే, బాయ్ బాయ్.